హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మైటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించడం ద్వారా ఆ తల్లులను కాపాడుకుందామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో సంజీవయ్య పార్కు నుంచి జలవిహార్ వరకు క్యాన్సర్ అవగాహన వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ సంజీవయ్య పార్కు నుంచి జలవిహార్ వరకు నడిచి క్యాన్సర్పై అవగాహన ఆవశ్యకతను తెలిపారు. దేశంలో క్యాన్సర్, గుండె జబ్బులు రోజురోజుకు పెరుగుతున్నాయని, అనేక లక్షల మంది చనిపోతున్నారని, క్యాన్సర్ను ముందుగా గుర్తిద్దామని, క్యాన్సర్ బారి నుంచి కాపాడుకుందామని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. దేశంలో మహిళలకి సర్వైకల్ బ్రెస్ట్ కుటుంబంలో తల్లి చనిపోతే ఆ కుటుంబం అనాదరమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఇక్కడికి చాలా రకాల కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు ఈ క్యాన్సర్ నుంచి కాపాడుకుందాం, ఈ క్యాన్సర్ని తరిమికొడదామని చెప్పి మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయుష్ విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు, మా మొత్తం ఎంఎన్జే స్టాఫ్ ఈరోజు అవేర్నెస్ వాక్లో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వ పరంగా ఎర్లీ డిటెక్షన్ అనేది ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనో సెకండ్ ఫేజ్లో గుర్తిస్తే తక్కువ ఖర్చుతో బయటపడే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా రిమోట్ ఏరియాస్లో ఈ క్యాన్సర్ను గుర్తించినటువంటి మొబైల్ నోటీస్ ఇస్తా ఉన్నాం. పిఎస్సీలలో కానీ, ఏరియా హాస్పిటల్లో క్యాన్సర్ను గుర్తించడానికి కానీ ఇతర జబ్బులను వెళ్ళి గుర్తించినటువంటి పెథలాజికల్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. మొన్ననే రోగం వచ్చిన తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత క్యాన్సర్ నయం చేయడానికి మా ఎంఎన్జే హాస్పిటల్ బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ఉంది. త్వరలోనే పెట్ స్కాన్ లాంటి అధునాతనమైన మిషన్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాన్సర్ రోగుల అవసరాలకు అనుగుణంగా ఒక 60 కోట్ల రూపాయలతో మరో అధునాతనమైన తీసుకుంటూ ఉన్నాం. ఎయిమ్స్ హాస్పిటల్ కూడా పెట్ స్కాన్ ఓపెన్ చేసుకుని రాబోయే కాలంలో మా టెరిషరీ కేర్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే 11 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒకటి, ఏడుస్ ఆధ్వర్యంలో ఒకటి, 9 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. కాబట్టి అన్ని టెరిషరీ కేర్ హాస్పిటల్లో ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడం కోసం ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు ప్రివెంటివ్ మెజర్స్, రెండవ వైపు వచ్చిన తర్వాత నేను దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎక్కడికక్కడ డిసెంట్రలైజ్ చేసి పేషెంట్ ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని, ఎప్పటికప్పుడు దీని పట్ల అప్రమత్తంగా ఉండి దీని బారిన పడకుండా చూసుకోవాలని, పడిన తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి పనిచేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీలో ఇప్పటికే క్యాన్సర్ పట్ల ప్రజల మీద భారం పడకుండా ట్రీట్మెంట్ అందిస్తాము. హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మైటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.